ನನ್ನ ಅವಮಾನಿಸ್ತಂತೆ ಚೂಡ್ಡು ನಿಕ್ಕ ಸಂತೋಷ ಕದು. ಸಂತೋಷಮೇ ಮಹಾ, నిన్ను అవమానించాలని కాదు, నీకు చెందాల్సిన నగల కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడంలో సంతోషం. సమస్యలో ఉన్న మంచిని విడదీసి చూడడం తెలిస్తే ఎప్పుడు సంతోషమే మహా. వెళ్ళు, వెళ్ళి పెళ్లి పనులు చూడు. వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు, త్వరగా నాకు మంచి దారి చూపించు. ఇంతవరకు అమ్మ కోసం అని ఓర్చుకున్నాను, ఇక అమ్మ ఏడ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ ఉండలేను. అతను ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాస్తాడు, నువ్వు తీసుకొచ్చిస్తే నేను డబ్బులు పే చేస్తూ ఉండాలా? బావా ఇవన్నీ నువ్వు చూసుకోవాలా? ఏంటి ఏమైంది బావా? ఇతరులను గౌరవించకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తే ఇలాగే పొగరనుకుతుంది. ఆవిడకి ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్సే కదా. భర్తలేను నువ్వు, నీ ఇష్టానికి ఇలా చెయ్యొచ్చా? మరి బంధువులం అంటూ మనమంతా ఎందుకున్నట్టు? ముసలోళ్ళ వయ్యామని అనుభవజ్ఞుల్ని పక్కకు తోసేసి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టానికి చేస్తుంటే ఇలాగే కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు. తర్వాత ఏం చేద్దాం అది చెప్పండి. మేమేం చెప్తాం, అంతా మీ అమ్మాయే చెప్పాలి. ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడు. ఏం ఫీల్ కావద్దు రాజు, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. విషయం తెలియకుండా జిలేబీలు వేస్తున్నారా? ఇంకా వీటితో ఏ అవసరం లేదు తల్లి. చేసే జిలేబీలు ఆపడానికి అంత విషయం ఏముంది? ఈనాటి ముఖ్యాంశాలు. పెళ్లి కూతురు దివ్య ప్రియుడితో లేచిపోయింది, కరెక్టేనా బామ్మా? దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మహా? కొన్ని కష్టాలు తర్వాత వచ్చే సంతోషానికి కారణం కావచ్చు కదా, అంతా వాళ్ళ రాతలాగా జరుగుతుంది. బామ్మా తిను, ఈ ఇంట్లో తప్పకుండా వచ్చే 19వ తేదీ నాడు పెళ్లి జరుగుతుంది. వస్తాను వస్తాను, వచ్చి డైరెక్ట్ గా చెప్తాను. అబ్బాబ్బా, అందరూ ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టారు. విశ్వనాథం, నువ్వు తలుచుకుంటే మన కుటుంబం పరువు కాపాడొచ్చు. నా చేతిలో ఏముంది? నువ్వు నీ కూతుర్ని మనోకి ఇవ్వడానికి ఒప్పుకుంటే ముందు ఖాయం చేసుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించవచ్చు. సిగ్గు చూడు, నువ్వు మనుకి వరుసైన పిల్లవే. ఇలా చూడు, నువ్వైనా పట్టుచీర కొనివ్వవే. మనం ఇతరుల ముందు చులకన కాకూడదు, పెట్టుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరగాలి. అందుకని మా అమ్మాయిని మనోకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాన్ని ఒక మాట అడిగి చూద్దాం. తన్నడిగేదేముంది, తన కొడుకు మంచి కోసమే కదా, అందరం కలిసి మాట్లాడుకుంటున్నది. నేను తనతో మాట్లాడుతాను, మీరు జరగాల్సింది చూడండి, పోండి. నేను ఆలోచించలేకపోతున్నానమ్మా, విశ్వమ్మ ఈ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని ఎవడు ఏడ్చాడు? ఇప్పుడు నన్నేం చేయమంటావు మనం? నేను తీసుకున్న నిర్ణయం తప్పయింది, ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్లే ఒక నిర్ణయం తీసుకున్నారు. నీ ఇష్ట ప్రకారం కాకుండా, నా ఇష్ట ప్రకారం కాకుండా ఈ పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నా ఇష్టం లేకుండా ప్రతిసారి పెద్దవాళ్ళు మీరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈసారి నేను చెప్తాను పెళ్లి చేసుకోనని. మనవడికి మనవరాలికి పెళ్లి ఖాయమైన వెంటనే మా అమ్మగారి మొహంలో ఎంత సంతోషమో. ఉండదా మరి, ఇరువైపులా మీ రక్తమే కదా. మా అమ్మ, వయసులో చిన్నవాణ్ణి, నేనేదో చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. విశ్వనాథం గారి అమ్మాయిని మనోసార్ చేసుకోవాలని నిర్ణయించడం చాలా సంతోషం. వాళ్ళిద్దరికీ జాతకాలు కుదిరాయో లేదో చూస్తే మంచిది కదా మా అమ్మ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో పరిస్థితుల కారణంగా తొందరపాట్లో తీసుకున్న నిర్ణయం ఉండకూడదు కదా అని.
జాతకం చూడటానికి అక్కడా ఇక్కడ వెళ్లాల్సిన పని లేదు. మన లంబోదర స్వామి ఇంట్లోనే ఉన్నారు కదా. విశ్వనాథ ఈశ్వరా,